ఇవొచ్చేసి గుంటూరు మిర్చి అండి, ఒక 15 తీసుకున్నానన్నమాట. చూసి తీసుకోండి, కారం ఎక్కువ ఉంటాయి గుంటూరు మిర్చి అయితే. ఒక 15 తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి కందిపప్పు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగలు అంటారు కదా, ఉప్పు శనగలు అంటారు కదా అవి ఇవి, అండ్ ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ బియ్యము రైస్ అండి ఇవి, అండ్ ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర. మీరు కావాలంటే 2 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు. ఇదేంటంటే మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని నేను ఏం చేస్తానంటే, మెంతులు తెచ్చిన వెంటనే కొంచెం వేయించేసేసుకొని పొడి చేసేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఒకవేళ మీ దగ్గర పొడి లేకపోతే మెంతులు అయినా తీసుకొని 1 హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవచ్చు అండి. 4 కరివేపాకు రెబ్బలు, 1 50 గ్రామ్స్ ధనియాలు, అండ్ 1 హాఫ్ స్పూన్ ఆవాలు అవి, 1 హాఫ్ స్పూన్ పెసరపప్పు అండి. ఇవి చూసారు కదా, ఇవి పెసరపప్పు 1 హాఫ్ స్పూన్ తీసుకున్నాను. అండ్ 3 లవంగాయలు అండి. ఇవి చెక్క పీసులు, ఇలాగా చెక్క ఉంటుంది కదా మన దాల్చిన చెక్క, దాల్చిన చెక్క 3 చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. అండ్ 1 హాఫ్ స్పూన్ పసుపు. అండ్ ఇది వచ్చేసి ఇంగువ అండి. ఇంగు చూసారు కదా, నేను అందుకే మీకు మెజర్ కోసము స్పూన్లో పెట్టాను. 1/4లో ఒకటి అంటే కూడా కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట. ఇవి ఈరోజు మనం చేసుకునే హోమ్ మేడ్ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకుందాము. మనము ఇది లో ఫ్లేమ్లోనే ఉంది, మనకి ఈ ఫ్లేమ్ అయితే ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా స్పైసెస్ వేయించుకునేటప్పుడు ఇటువైపు పెట్టుకోవాలి, చాలా లో ఫ్లేము. చూసారు కదా ఎంత తక్కువ వస్తుందో, ఇది చాలా లో ఫ్లేమ్ అనమాట. ఇది మనం గ్యాస్ ఆఫ్ చేస్తాం కదా, అటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ ధనియాలు వేయించుకుందాము. ధనియాలని ఏంటంటే ఎక్కువగా వేయించుకోకూడదండి. ఈ కళాయి హీట్ అయిందంటే, ధనియాలు హీట్ అయిపోయినాయి అంటే స్మెల్ వస్తుందన్నమాట. ధనియాలు కొంచెం మంచి స్మెల్ వస్తాయి, అప్పుడు మనం తీసేసుకోవాలి. బాగా వేగిన తర్వాత బాగా కలర్ చేంజ్ అయిందాక ఉంచొద్దు. అంత కలర్ చేంజ్ అయిందాక ఉంచితే దీనిలో ఉన్న స్పైసీనెస్ అనేది పోతుందన్నమాట. చూసారు కదా, ధనియాలు అయితే వేగిపోయినాయి అండి. ఎక్కువసేపు వేయించకూడదు, అవి కొంచెం వేడైన వెంటనే కలర్ వస్తాయి అన్నమాట. చూసారు కొంచెం పొగ వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ సేమ్ కళాయిలో ఎండుమిర్చిని వేసి వేయించుకుందాము. ఎండుమిర్చి కూడా అంతే అండి, ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది అన్నమాట. ఏంటంటే స్పైసెస్ ఏంటంటే ఎక్కువగా వేగినాయి అంటే, కలర్ అట్లా ఎక్కువగా చేంజ్ అయినాయి అంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కొంచెం వేడైతే సరిపోతుందండి. చూసారు కదా, ఇవి కూడా వేగిపోయినాయి అండి, ఇంత చాలు. ఇప్పుడు మనము శనగలు వేసి వేయించుకుందాము. దీనిలో కందిపప్పు కూడా వేసేసి వేయించుకుందాము. చూసారు కదా, కందిపప్పు మినప్పప్పు అండ్ శనగలు వేసి వేయించుకుంటున్నాం అన్నమాట. ఇవి కూడా అంతే అండి, దూరగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు అన్నమాట. చూసారు కదండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాయలు కలిపి వేయించుకుంటున్నాను. మీకు ఇలా వేయించుకోవటం కుదరదు అనుకుంటే మీరు విడివిడిగా కూడా వేయించుకోవచ్చు అండి. నేను తక్కువ అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి కలిపి వేయించుకుంటున్నాను. చూసారు కదండి, ఇవి కూడా లైట్గా వేగినాయి. ఇప్పుడు దీన్ని కూడా వేరే దానిలోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, రైస్ వేయించుకుంటున్నానండి. ఈ చిన్న చిన్న పదార్థాలు ఏంటంటే త్వరగా వేగిపోయి పాడైపోతాయి, అందుకని చెప్పేసి నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అన్ని కొంచెం పెద్ద సైజు వేయించాను, ఇవి లాస్ట్లో వేయించుతున్నాను అనమాట. వీటికి ఏంటంటే కళాయి హీట్ సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది, జస్ట్ కళాయి హీట్ సరిపోతుందండి.
రైస్ మీరు తక్కువగా తీసుకోండి, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. రైస్ ఎక్కువ తీసుకోవద్దు, తీసుకుంటే మళ్ళీ అది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సాంబార్ పొడి. కాకపోతే రైస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే గుజ్జు ఎక్కువ అవుతుంది, ప్లస్ మళ్ళీ కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇది కూడా వేగిపోయింది, దీన్ని కూడా మనం వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ ఇలా వేయించుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఇవన్నీ ఆరిపోయినాయండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లోకి పెట్టేస్తున్నాను. చూసారు కదా, మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అండ్ దీనిలో మెంతి పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి ఇంగువ పొడి అండి, పసుపు. మనము కరివేపాకు వేయించుకోవడం మర్చిపోయాము. నేను కరివేపాకు నా పక్కన పెట్టుకోకుండా వెనక పెట్టుకున్నాను, మర్చిపోయాను. సో ఇప్పుడు చూస్తే కరివేపాకు ఉంది. సో ఇప్పుడైతే ఈ కలర్ హీట్ ఉంది కదా, వేయించుతున్నాను అన్నమాట. సో కదా, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను, అది కూడా వేయండి. కరివేపాకును కూడా కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, పొడి చేసుకుందాం దీన్ని. మా పాప అల్లరి చేస్తుంది, వినిపిస్తుందండి, ఏమనుకోవద్దు. చూసారు కదా, చాలా మెత్తగా పడిపోయింది. ఒకవేళ మీకు రఫ్గా అట్లా పడినట్లయితే మీరు దీన్ని జల్లెడి వేసుకోవచ్చండి. ఇదైతే చాలా స్మూత్గా ఉంది, జల్లెడ అవసరం లేదు. చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీనిలో ఏం చేసుకోవాలంటే, ఇది గల్లుప్పు అండి, రాక్ సాల్ట్. నేను ఇందాక మీకు చెప్పలేదు, ఒక హాఫ్ స్పూన్ గల్లుప్పుని ఈ విధంగా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గల్లుప్పు ఎందుకు వేసానంటే, ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. అంటే పాడైపోకుండా ఉండటానికి గల్లుప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. దీన్ని మంచిగా కలిపేసేసుకొని కొంచెం కావాలంటే ఆరబెట్టుకొని, మనం మిక్సీ చేస్తే కొంచెం హీట్ అవుతుంది కదా, ఆరబెట్టుకొని మీరు ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. చూసారు కదండి, మనం ఇంట్లోనే సాంబార్ పొడి చాలా ఈజీగా, ఎంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ సాంబార్ పొడి యూజ్ చేయటం వల్ల సాంబార్ పొడి చాలా టేస్టీ ఉంటుంది, చాలా ఈజీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. బై, టేక్ కేర్, టాటా.